ఫ్యాక్ట్ ఏది నిజం? ఎప్పుడైనా ఒక భక్తుడు వచ్చి ఆ తాయిత్తు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా బాధతో నా దగ్గర డబ్బులు లేవండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నామండి. నేను ఎన్నోసార్లు ఫ్రీగా ఇప్పించాను, ఎన్నోసార్లు అసలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా పంపిన. అది తాయిత కాదండి, ఆయన ఆశీర్వచనం. ఆ అంతరంగం కడితేనే వాళ్ళు వాళ్ళకున్న ఇదంతా మర్చిపోయి లేచి వాళ్ళు తిరుగాడతారు కాబట్టి వాళ్ళ దోషాలు ఇవన్నీ కూడా పోతాయనే ఇత్తో వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పంపించాలి అని నా సొంత ఖర్చులతో పోస్టల్ చేసి కూడా పంపించిన ఇవి ఉన్నాయండి. అంటే ఆశీర్వచనాలు అని మీరే అంటున్నారు, ఆ ఆశీర్వచనాలు కూడా డబ్బులకి అమ్మడం అనేది ఎంతవరకు నిజం? అంటే జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇప్పుడు కరెంటు బిల్లులు ఉన్నాయండి, ఇవన్నీ కూడా మనం ఒక రకంగా దేవుడి పేరు చెప్పి లైన్ మీద వేసి మనం చెయ్యొచ్చు. కానీ అలా చేస్తే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది తప్పితే, ఈ కరెంటు బిల్లు ఇప్పుడు ఇదివరకు ఎంత ఉండేదండి, 120 రూపాయలు ఉండేది, ఈరోజు 100,000 చిల్లర కడుతున్నాం కరెంటు బిల్లు. అలానే మెయింటెనెన్స్, క్లీనింగ్, పరిశుభ్రం, మీరు చూశారు ఇదివరకు పూలు ఎంత ఉండేవండి మనకు, మహా అయితే 20 రూపాయలు 30 రూపాయలు, ఈరోజు ఒక గురువారం వేసే పూల అలంకరణ 12,000 రూపాయల అలంకరణ అయితే అది ఎక్కువన్నా తక్కువన్నా మనకు సంబంధం లేదు, వాళ్ళు తెచ్చి ఇవ్వాలి 12,000 రూపాయలు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం. అలాంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, ప్రసాదాల కార్యక్రమం ఉంది, భోజనాల కార్యక్రమం ఉంది, ఇవన్నీ ఇవి ఈయన పేరు చెప్పి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుక్కోవటం మటుకు మేము ఇంతవరకు అడుక్కోవటం జరగలేదు, ఎవరి దగ్గర తీసుకోవటం కూడా ఉండదు. ఎవరైనా వచ్చి ఇక్కడ చేసి ఈ యంత్రాలు కానీ ఇది కానీ ఇలా ఇవ్వగలిగితేనే దాన్ని మేము మెయింటైన్ చేసి చేస్తున్నాం తప్పితే కానీ దీని విధంగా మేము వ్యాపారం చేయాలనే ఆలోచన కానీ ఆ భావం కానీ మాకు లేదు. ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ కోసం? ఒకరోజు మీరు గమనిస్తే తెలుస్తుంది కదండి, అది మనం చూస్తే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్, ఈ ఒక కార్యక్రమం నడవాలి, ఒక ఇంట్లో మనకు మన ఇంట్లో భోజనాల ఖర్చు ఎంత అయిద్ది, మన ఇది ఎంత అయిద్ది, మన ఖర్చు ఎంత అయిద్ది అనేది ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు 200 మెంబర్స్కి భోజనాల కార్యక్రమం కానీ దీనికి కానీ లోపల శుభ్రం చేయటానికి కానీ పొద్దున్నే ధూపదీప నైవేద్యాలు, పొద్దున్నే 3:30 కల్లా వచ్చి ధూపదీపాలతో నైవేద్యం చేసి సాంబ్రాణి ధూపం వేసి ఎవ్రీడే, అలానే మళ్ళీ 12 గంటలకు నైవేద్యాలు భోజనం ఆ బాబాగారికి సమర్పించి బాబాగారి తరపున భక్తులందరికీ కూడా భోజనాల కార్యక్రమం ఉంటుంది. అలానే సాయంత్రం హారతులు ఉంటాయి, రాత్రి కార్యక్రమాలు ఉంటాయి. ఇన్ని కార్యక్రమాలు ఒక గుడి, ఇప్పుడు గుళ్ళకి మనము దేవస్థానం నుండి ఫండ్ వచ్చింది, ఈ మసీదులకి ఈ ముస్లిం కమ్యూనిటీ నుండి ఫండ్ వచ్చింది, ఇది ఎటువైపు నుండి కూడా దీనికి ఫండ్ అంటూ లేదు, దీనికి భూమి కూడా లేదండి. ఈ దీనికి ఉన్న భూమి కూడా అప్పట్లో మా తాతగారు కొన్న 231 రూపాయలు చేసుకున్న ఈ భూమిని ఏ వ్యాపారం కానీ దీనికి ఉపయోగించుకోకుండా దీన్ని భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థం కాదు మేము ఉపయోగిస్తున్నాం. నేను అనేది ఒక దర్గాని దైవంగా భావించారు మీ తాత ముత్తాతల నుంచి తరాల నుంచి వస్తుంది, దీన్ని అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి దాన్ని స్వీకరిస్తాం తప్పదు, తప్పని పరిస్థితులు అయితే ఖచ్చితంగా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమయం ఈ సందర్భంలో ఒకవైపు ఆదాయం వస్తున్నా కూడా దీంట్లో ఏదో రకంగా దీన్ని తగ్గించుకొని అంటే భక్తులకి మరింత దగ్గర అయ్యే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమంలో ఏది జరిగినా కూడా వాళ్ళకి బాబాగారి పేరు మీద సమర్పించడం జరుగుతుంది, పెళ్ళిళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, ముస్లిం పేదలకి ఎవరైనా ఉన్న షాదీ ఇప్పుడు మాకు ఇది చేయాలంటే వాళ్ళకి జరుగుతుంది, అలానే స్కాలర్షిప్ బుక్స్ పంచడం జరుగుతుంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈయన పేరు మీద చేస్తూ ఉంటాం. ప్రతి వ్యవస్థకి ఒక సంస్థ ఉంటుంది, ఈ బాబాదానికి ఏదైనా సంస్థ ఉందా? సంస్థ పేరు కానీ ఏదైనా ఒక సంస్థ లాంటిది ఏదైనా ఉందా? సంస్థ అంటే నాకు అర్థం కాలేదండి. ప్రతి ఒక ఆర్గనైజేషన్ ప్రతి దానికి ఉంటుంది, దీనికి కూడా మస్తాన్ బాబా గారి పేరు మీదే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆర్గనైజేషన్ అధికారికగా ఒక సంస్థ, దాని బాధ్యతలు మీవి, ఎట్లా ధర్మకర్త అయ్యారు? ధర్మకర్త అయ్యారు కూడా సలహా మండలి ఉన్నారండి, డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వీరందరి సహాయ సహకారాలతో వీళ్ళందరి పరివేషణ వీళ్ళందరి సలహాలతో ఈ విధంగా చేద్దాం
అని ప్రతి టైంలో కూడా మేము తీసుకొని వాళ్ళ సలహాలతో ఈ విధంగా చేయటం జరుగుతుంది. సలహాల గురించి నేను అడగలేదండి. కేవలం ఒక ఆర్గనైజేషన్కి ఒక వ్యవస్థని, ఒక చిన్న షాప్ నడిపేవాడు కూడా ఈరోజు ఒక రిజిస్టర్ అయి ఉంటాడు. ఒక వ్యవస్థని నడుపుతున్నారు. ఒక ఇదే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ప్రపంచం ఎక్కడి నుంచైనా పలు ప్రదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఉందండి. కమిటీ ఎప్పటి నుండో ఉంది. ఈ కమిటీ ప్రకారమే జరుగుతుంది. వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుండి ఇప్పుడు అప్పట్లో ఉన్న కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, అలా వాళ్ళ పిల్లలతో ఈ విధంగా జరుగుతుంటే ఆ ఉరుసు టయానికి వస్తారు. మొత్తం వీళ్ళంతా చూస్తారు, జమా లెక్కలు చూస్తారు, ఇవన్నీ చూడటం జరుగుతుంది. దీనికి ఒక కమిటీ ఉన్నప్పుడు ఒక ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఆడిటింగ్ రిపోర్ట్ కూడా ఉందండి. ఆడిటింగ్ ఆడిటింగ్ రిపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఒక ఇంత ప్రేమగా, ఇంత గొప్పదనంతో, ఇంత బాబా గురించి ఇంత అభివర్ణిస్తున్నారు. నిజంగా ఒక్కసారిగా ఒక వ్యక్తి వచ్చి మీరు చేస్తుంది తప్పు అని అంటే మీరు ఎలా సమర్థిస్తారు? నా తప్పు నేను కవర్ చేసుకోవడానికి ప్రవర్తిస్తానండి. నేను వాళ్ళు చెప్పారంటే అది నేను బాధపడను. నా మనిషిలో అహం అనేది ఉండకూడదు. అహాన్ని మనం త్యజించి ఆయనకు దగ్గర అవ్వాలంటే మన నాకు ఎన్ని ఎన్ని ఆటుపోటు దెబ్బలు తగులుతాయో అప్పుడే ఇది వజ్రం కూడా కటింగ్ చేస్తేనే దాని యొక్క విశిష్టత తెలుస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ చెప్పే నాలో మంచి గుణాలు పోగుడే వాళ్ళు కాదు, నాలో ఉన్న చెడు గుణాలు కూడా చెప్పగలిగిన నాడు అవన్నీ కూడా నేను ఆనందంగా స్వీకరించి ఇలా ఇలా చేసుకోవాలని నేను భావిస్తాను. బిల్డింగ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్, న్యూస్ ఇండియా టీవీ. నిజం చెప్తాం, నిజాయితీగా ఉంటాం.